హైదరాబాద్ లో చల్లబడిన వాతావరణం జిల్లాలో కురుస్తున్న చిరుజల్లులు సాయి గణేష్ ఆత్మహత్యపై సీబీఐ తో విచారణకు పిటిషన్ మంత్రి అజయ్ సహా ఆరుగురికి హైకోర్టు నోటీసులు రాష్ట్రానికి కేంద్రం నిధులపై చర్చకు రెడీ ఫ్రస్ట్రేషన్ తోనే కేటీఆర్ విమర్శలన్న కిషన్ రెడ్డి వరంగల్లో యువతి గొంతు కోసిన ఉన్మాది గవర్నర్ విచారం బాధితురాలికి పరామర్శ నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్ల దోపిడీ 100 కోట్ల స్కామ్ జరిగినట్టు ఎఫ్సిఐ అంచనా నల్గొండ జిల్లాలో అడుగంటిన భూగర్భ జలాలు తాగునీటి తిప్పలు తప్పవంటున్న అధికారులు